హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభిన్నమైన అభిరుచి గల మా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఇతర సమాచారాన్ని పొందవచ్చు తన బడ్జెట్ లోటును ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది లేదా ఈ విషయం తెలిసిన వ్యక్తుల ప్రకారం ఆదాయాలను మెరుగుపరుచుకునే నేపథ్యంలో ప్రారంభంలో లక్ష్యంగా పెట్టుకున్న దానికంటే సగం శాతం తక్కువ ఈ ఏడాది రాష్ట్ర ఆస్తుల విక్రయం ద్వారా ఒకటి పాయింట్ ఏడు ఐదు ట్రిలియన్లను సమీకరించాలనే లక్ష్యాన్ని చేరుకోవడం బడ్జెట్ అంతరాన్ని తగ్గించుకోవడంలో కీలకం మార్చ్ రెండు వేల ఇరవై ఒకటితో ముగిసిన సంవత్సరంలో జీడిపిలో రికార్డు స్థాయిలో తొమ్మిది పాయింట్ మూడు శాతంకి చేరుకోవడంతో గత నాలుగు సంవత్సరాలలో ఇది దాని ఆర్థిక లోటు లక్ష్యాలను కోల్పోయింది ఈ ఏడాది రాష్ట్ర ఆస్తుల విక్రయం ద్వారా ఒకటి పాయింట్ ఏడు ఐదు ట్రిలియన్లను సమీకరించాలనే లక్ష్యాన్ని చేరుకోవడం బడ్జెట్ అంతరాన్ని తగ్గించడంలో కీలకం మార్చ్ రెండు వేల ఇరవై ఒకటితో ముగిసిన సంవత్సరంలో జీడిపిలో రికార్డు స్థాయిలో తొమ్మిది పాయింట్ మూడు శాతంకి చేరుకోవడంతో గత నాలుగు సంవత్సరాలలో దాని ఆర్థిక లోటు లక్ష్యాలను కోల్పోయింది ఖచ్చితంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అసాధారణమైన సంవత్సరం అని వాదించవచ్చు అందువల్ల ఆర్థిక వ్యవస్థ అన్లాక్ చేయబడి టీకా ఊపందుకుంటున్నందున ప్రభుత్వం తన సంక్షేమ వ్యయ పుష్ను వెనక్కి తీసుకోవడం సమర్థించబడుతోంది ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే వి ఆకారపు పునరుద్ధరణ వక్రరేఖ యొక్క పెరుగుతున్న వైపున ఉందని ప్రభుత్వ అభిప్రాయానికి అనుగుణంగా ఇది ఉంది కానీ ఈ వాదన అతి ఆశావాదం ఆర్థిక వ్యవస్థ నిజంగా వి ఆకారపు పునరుద్ధరణ మార్గంలో ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ప్రభుత్వ పన్ను అంచనాలు ఏడాది క్రితం ఉన్నదానికంటే ఎందుకు తక్కువగా ఉన్నాయి ఈ దుస్థితి నుండి భారతదేశం ఎదగడానికి పెరిగిన వ్యయం సహాయపడుతుందని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తోంది దురదృష్టవశాత్తు మహమ్మారికి ముందు వాస్తవ వృద్ధి ఇప్పటికే సంవత్సరానికి నాలుగు శాతం మాత్రమే ఫిచ్ రేటింగ్స్ భారతదేశం యొక్క సంభావ్య వృద్ధి ఉత్తమంగా ఐదు పాయింట్ ఒక్క శాతం అని భావిస్తోంది భారతదేశం ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇది సరిపోదు అయినప్పటికీ అప్పుల భారం మోపడానికి ఈ కొత్త సుముఖతతో మోదీ ఇప్పుడు భారతదేశ స్థూల ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పొందినప్పటికంటే చాలా తక్కువ సురక్షిత స్థితిని విడిచిపెట్టే అవకాశాన్ని ఎదుర్కొంటున్నారు అది నిజంగా భయంకరమైన వారసత్వం విదేశాల్లో ధరలు పెరిగాయి అందువలన ఖజానా పడిపోయింది గ్లోబల్ సప్లై తగినందువలన కూడా మన దేశంలో రేట్ పడిపోయింది ఖర్చులు పెరిగాయి మరియు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయి కాబట్టి ఖజానా వేస్ట్ అయినది ఎలా మన ఆర్థిక వ్యవస్థ పడిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి